సో గాయస్ అందరికి వెల్కమ్. సో నమస్తే గాయస్, ఇదిగోండి మన వందే భారత్ ట్రైన్తోనైతే ఆడబోతున్నాము ట్రైన్ గేమ్ చూస్తున్నారు కదా. ఎస్, కంటిన్యూ అయితే చేద్దాం. సో హలో ఎల్పి, టుడే యువర్ అసైన్ టు డ్రైవ్. ఇదిగోండి మన సికింద్రాబాద్ టు వరంగల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ టు సికింద్రాబాద్ టు వరంగల్ అంట. ఓకేనా, ప్లీజ్ ఫాలో ద టైం టేబుల్, టైం టేబుల్ ఫాలో అవ్వమని చెప్తున్నారు. మెయింటైన్ ద గివెన్ స్పీడ్ లిమిట్స్, ఓకే, సినారియో బై ఏకే ప్రెజెన్స్ అనమాట. సో లెట్స్ గో గైస్. మరి సినారియో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 20 రూపీస్, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. ఓకేనా, సినారియో ఓన్లీ సినారియో గైస్, గేమ్ కాదు. అంటే సినారియో అంటే జస్ట్ ఇక్కడ మన ట్రైన్స్ ఇవన్నీ, ఏ ట్రైన్స్ ఇవన్నీ రన్ అవుతుంటాయి అనమాట. ఓకే, మరి వందే భారత్ ఇదిగోండి గైస్ అప్డేట్ తర్వాత నా ఫస్ట్ లుక్ మాట ఇది చూడండి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లుక్ ఆఫ్టర్ అప్డేట్ గైస్. మరి ఎలా ఉంటుంది చూద్దాం. హార్న్ కొడదామా? ఓకే, హార్న్ అయితే వర్క్ అవుతుంది గైస్. మరి ఇంకో హార్న్, ఇంకో హార్న్ అయితే వస్తుంది. ఓకే, ఇంకో టిక్ టిక్ సౌండ్ అల్లదే అక్కడ నుంచి ఆ ట్రైన్ అయితే చేస్తుంది ఆ సౌండ్ టిక్ టిక్ టిక్, మనం చూస్తున్నారు కదా. ఇంకో ట్రైన్లు ఏమైనా వస్తున్నాయి అనుకుంటాను, మనం 8 గంటలకల్లా లేట్, ఏదో హార్న్ అయితే వస్తుంది అక్కడ నుంచి. ఎక్కడ భయ్యా? అల్లది కాదు కాదు కాదు, అటు సైడ్ అయితే ట్రైన్. ఏ ట్రైన్ అది గైస్ ఒకసారి చూడండి, F6. ఆ సికింద్రాబాద్ టు అదర్ నిజామీదం డొరంటో ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుందా ఏంటి అది? ఓ, ఆ ట్రైన్ అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే మనకి టిక్ టిక్ సౌండ్ అయితే చూడండి, WDM 3D సంటర్ మాట ఇది, సంత చేసుకుంటున్నట్టు ఉంది ఇక్కడ ట్రైన్ అయితే. ఓకే, మన వందే భారత్ గారు సిద్ధంగా ఉండండి, అట్నుంచి ఏదో ట్రైన్ వస్తున్నట్టుంది, వెళ్తుందా? జూమిన్ చేసి చూద్దాం. ఓ, ట్రైన్ అయితే ఒక ట్రైన్ అయితే వస్తుంది కదా చూడండి, ఆపోజిట్లో గోరఖ్పూర్ టు సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట, ఒకసారి చూడండి గైస్. గ్యాస్ మొత్తానికైతే ట్రైన్ అయితే వస్తుంది. బాబా బుర్రపాడు కదా, అదిరిపోయింది. గేమ్లో టైం ఎంత అయింది? ఓ, 2 అంటే 3 అవుతున్నట్టుగా. వావ్, సూపర్. మన అసలు మన ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో ఇది చాలా రియలిస్టిక్ గేమ్ గైస్, అసలు సూపర్ ఉంటుంది. ఇదిగోండి న్యూ అప్డేట్ తర్వాత ఇంటీరియర్ అయితే చూడండి ఒకసారి. సో ఇప్పుడు మన ఇక్కడ పాంటోగ్రాఫ్ బటన్లు ఇవన్నీ ఎత్తుక్కోవాలనుకుంటాను. సో డైరెక్ట్గా అప్కోర్ కొట్టేసి మనం పాంటోగ్రాఫ్ అయితే అటాచ్ చేసేద్దాం దీనికి, ట్రైన్కి. పాంటోగ్రాఫ్ అయితే వెళ్ళిందా పైకి? పాంటోగ్రాఫ్ పైకి వెళ్ళిందా లేదా? ఇది పైకి ఇంకా రాలేనట్టు ఉంది. ఇంకోటి ఏదో ఆన్కి ఏమో ఉందా ఇది ఇందులో? కానీ ఆన్కి ఏమైనా పెట్టారేంటి? పాంటోగ్రాఫ్ అయితే ఆల్రెడీ పెట్టాం కానీ పైకి రాలేదు. ఇక్కడ ఆన్కి అన్నట్టు ఉంది, పని చేయట్లేదు కాకపోతే ఇది. ఓ భయ్యా, మన ట్రైన్ అయితే 8 గంటలు భయ్య వెళ్ళాలి, మన లేట్ అయిపోతుంది. ఇక్కడ 14 డిపార్ట్ 15కా, అంటే ఇంకా 3 మినిట్స్ ఉంది. ఓకే, స్టాప్ ఎట్ సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 డిపార్ట్ వచ్చేసరికి. ఓకే, టైం కొంచెం ఉంది. ఇదేంటిది ఇక్కడ సౌండ్లు అయితే చూడండి భయ్య, ట్రాక్ సౌండ్లు అలవస్తున్నాయి. ఇక్కడ మనకి స్విచ్ అయితే లేదు ఆన్ చేయడానికి స్విచ్లు. ఓ, ఇదేంటిది హార్నా? ఇది హార్న్లో ఎవరనమాట. ప్లీజ్ ఫాలో ది టైం టేబుల్, ఓకేనా, అండ్ మెయింటైన్ గివెన్ స్పీడ్ లిమిట్ అని వచ్చింది. సో ఇక్కడ ఇవన్నీ మనకి కీ తిప్పింది అయితే ఇక్కడ ఏం లేనట్టుంది, స్టార్ట్ బటన్ కానీ ఇవి. మరి ఇక్కడ అవుతుందా? ఎంతకీ పాంటోగ్రాఫ్ అటాచ్మెంట్ అయిందో లేదో తెలియట్లేదు, వెళ్ళిపోవచ్చేమో. 15కి అయితే వెళ్ళాలి ఇంకో 2 మినిట్స్లో. ఓకేనా, మనం ఈ లోపల ఫార్వర్డ్ అయితే యాక్టివేట్ చేసుకుందాం. డిపార్ట్ అట్ 15 అంటే 3 o'clock మాట, ఇంకొక 1.5 మినిట్ అయితే ఉంది. సో ఇది ఫార్వర్డ్ అయితే ఆన్ చేసుకున్నాం గైస్, ఓకేనా, లేదంటే ఇది ముందుకు పెట్టాలి మనం. అన్న నమస్తే గైస్ అందరికీ కూడా. సో లెట్స్ గో, మన వందే భారత్ ట్రైన్ సిద్ధంగా ఉంది. కాకపోతే ఇక్కడ పాంటోగ్రాఫ్ ఏంటి రాలేదు, అదే చూస్తున్నాను ఇందా నుంచి. ఇక్కడ నుంచి కూడా కనబడలేదు వందే భారత్ పాంటోగ్రాఫ్, పైకి రాలేదు. దీనికి ఇంకా ఆన్ చేసిన కీ ఉందా లేదో, ఇది ఎందుకు పైకి రాలేదు ఎందుకో మరి. ఓకే, ఇది కూడా ఇంకా రాలేదు. అప్డేట్ అయితే అయ్యింది కానీ మరి ఏంటిది మర్చిపోయారేంటి దీన్ని చేయడం ఏమో తెలియట్లేదు. చూద్దాం మరి ఎనీవేస్ ఒకసారి. అన్నా హాయ్ బ్రో, హాయ్ హాయ్. ఏ రాయల్ సింగ్, హాయ్ బ్రో అంకిత్ బ్రో, హాయ్ వెల్కమ్, నమస్తే బ్రో. పాంటోగ్రాఫ్ నాట్ ఓపెన్ బ్రో, వై పాంటోగ్రాఫ్ నాట్ ఓపెన్? మేబీ ఇట్స్ నాట్ వర్కింగ్ ఆర్ ఐ డోంట్ నో దిస్ ఇస్. సో లెట్స్ సీ. సో ఇక్కడ అగోండి గైస్, ఇంకో ట్రైన్ అయితే ఆపోజిట్లో వస్తుంది, అక్కడ చూడండి. దేవగిరి ఎక్స్ప్రెస్ గైస్ ట్రైన్ అయితే అక్కడ చూడండి, అక్కడ WDP 4D అనమాట. మన ట్రైన్ కూడా టైం ఇప్పుడు బయలుదేరిపోవాలి మనం. సో ఇంకో ట్రైన్ అయితే వస్తుంది సైలెంట్గా. ఓ, దీనికి అయ్యో సౌండ్స్ మిస్ అయ్యాయి గైస్, సౌండ్ ఏదో అక్కడ మిస్ అయింది. ఇంజన్ సౌండ్ అయితే మనం అది ఆన్ చేయలేదు కదా, అందుకే సౌండ్ అయితే దాని ఇంజన్ సౌండ్ మిస్ అయింది. ఓకే, ఇక్కడైతే వెళ్ళిపోతున్నాయి.
ఓకే సో ఇంకా మనం బయలుదేరాలి, పదండి ఇప్పుడు పాంటోగ్రాఫ్ ఇచ్చొద్దాం. ఐ థింక్ ద అసెట్ ఓనర్ విబి కెన్ హెల్ప్ విత్ యు. యా మేబీ. ఓకే సో లెట్స్ గో గైస్, లెట్స్ ట్రై టు మూవ్ ట్రైన్. టైం అయితే అయ్యింది. ఓకే ట్రైన్ అయితే కదులుతుంది, బట్ అక్కడ పాంటోగ్రాఫ్ అయితే పైకి రాలేదు. ఓకే మన ట్రైన్ అయితే బయలుదేరి కదిలింది భయ్యా, వందే భావ ముందుకెళ్తా. ఓకే బ్రో నౌ ఇట్స్ ఆన్. ఓకే ఇది ఫ్రంట్కి మూవ్ చేసినప్పుడు అయితే ఆటోమేటిక్గా వచ్చింది, ఇందాకైతే రాలేదు. సో ఆటోమేటికల్ కేమ్ వెన్ వి గో ఫ్రంటా. ఓకే సో లెట్స్ గో గైస్, మరి మన ట్రైన్ వందే భారత్ ట్రైన్ అయితే బయలుదేరింది కరెక్ట్గా 3:00. ఓకే ట్రాక్ సౌండ్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, వస్తున్నాయి లేవన్నది, లేదంటే అదైతే ఆన్ చేసుకోవాలి. చూద్దాం. ఓకే గైస్ మరి వందే భారత్ ట్రైన్ దాని సౌండ్ ఇంకా మెమో ట్రైన్ బ్రో, లింగంపల్లి ఫలక్నామా అది కూడా బయలుదేరుతుంది అంటే. ఇప్పుడు మెమో ట్రైన్ వచ్చింది, అక్కడ ఆగుంది. అక్కడ చూసారు గైస్ స్టేషన్ అయితే అదిరిపోయింది కదా, మరి పొరపాటు కదా, అసలు బ్యాక్ కూడా వెళ్దాం. ఓకే నైస్, మన ట్రైన్ అయితే ఇంకా ఉంది అక్కడ. ఓకే వందే భారత్ లోపల అయితే చూడండి గైస్, క్యాబిన్ వ్యూ అయితే ఆఫ్టర్ అప్డేట్ తర్వాత ఫస్ట్ లుక్ అనమాట. ఫస్ట్ లుక్ ఇంకా చూద్దాం, ఇంకా లోపల ఏమైనా చూపిస్తున్నాడు. ఇదిగోండి గైస్ లోపల ఇంటీరియర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో టెక్స్చర్స్ అన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే ట్రాక్ సౌండ్ అయితే వస్తుంది గైస్ అక్కడ. ట్రాక్ సౌండ్ అవన్నీ బాగానే వస్తుంది. ఓకే నో ప్రాబ్లం. ఓ ఇదిగోండి డబ్ల్యూడిఎం 3D సౌండ్ టిక్ 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 మంటుంది. ఓకే సూపర్. మొత్తానికైతే మన ట్రైన్ అయితే స్పీడ్ లిమిట్స్లో అయితే వెళ్ళాలి. సో ఆల్రెడీ మనకు కొంచెం స్లో అవ్వాలి, ఆల్రెడీ స్పీడ్ వెళ్ళిపోతున్నాం. మనకి స్పీడ్ లిమిట్ వస్తే 35 ఇచ్చారు. ఓకే అన్న నమస్తే అన్న, ఫుల్ కాఫీ వేస్ట్ బై వందే భారత్ ఆన్రా బీబీ. కాఫీ పేస్టా ఏంటది, వందే భారత్ రియల్ ట్రైన్ అంటున్నామే ఏంది. వందే భారత్ ట్రైన్ బాగుందా గైస్, మరి అప్డేట్లో ఎలా ఉందంటారు ట్రైన్? అంతకుముందు మనం అప్డేట్ చేసింది ఇప్పుడుది చూసారు కదా. సో ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత ఇంకా బాగుంది కదా, ఇంకా చాలా బాగుంది గైస్ అప్డేట్ చేసిన తర్వాత. సో ఇంకా కొంచెం మనకి రియలిస్టిక్గా అనిపిస్తుంది కదా, అంతకుముందు ప్లే చేసిన దానికి ఇప్పటికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతకుముందు మనం ఆడేమో చూసారు పెట్టాం ఆల్రెడీ వందే భారత్ ట్రైన్. సో ఇప్పుడు ఇంకా చాలా రియలిస్టిక్గా ఉంది, అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది. రియల్లీ సో బ్యూటిఫుల్ గైస్. ఒకసారి కిందన క్వాలిటీ టైర్లు వీల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి గైస్, రొటేటింగ్ ది వీల్స్ ఒకసారి చూడండి. వీల్స్ కానీ ఇవన్నీ కూడా చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి. ఇక్కడ మొత్తం అన్ని ఈ వైరింగ్లో స్ప్రింగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్ కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఎంతకీ దీంట్లో ఇంటీరియర్కి ఎలాగెళ్ళాలో చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో ఇంటీరియర్కి ఎలాగెళ్తాము, ఓకే ఇక్కడికి అయితే వచ్చాం. ఓ ఎస్ మొత్తానికి లోపలికి అయితే వచ్చాం, కాకపోతే లోపల నుంచి ఓకే ఇక్కడ కొంచెం మిర్రర్స్ అయితే కొంచెం ఇంకా క్లియర్ ఉంటే బాగున్నాయి, కాకపోతే కొంచెం బ్లర్రీ వస్తున్నాయి, లేకుండా ఉంటే బాగున్నాయి. లోపల ఇంటీరియర్ అయితే చూడండి గైస్ వందే భారత్ ఎలా ఉందో. సో లోపల అయితే చూసారు కదా ఆఫ్టర్ అప్డేట్ తర్వాత. సో ఇంటీరియర్ ఎలా ఉందంటారు బ్రో, వందే భారత్ ట్రైన్లో ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఎలాగుందో. ఓకేనా, సో ఇంతకీ మనకి ట్రైన్స్ అయితే ఓ గైస్ ఓహో సింపుల్గా వెళ్ళిపోతుంది, సింపుల్గా చాలా ఈజీగా సౌండ్ లేకుండా కరెక్ట్గా పెట్టాం భయ్యా. సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అంట, రేపల్లి ఏదో పేరు ఆ ట్రైన్ పేరు వచ్చేసరికి, కరెక్ట్గా పెట్టామే. అది వ్యాగ్ 9 గైస్, దానికి అటాచ్ చేసిన ఇంజిన్ వచ్చేసరికి వ్యాగ్ 9. ఓకే మన స్పీడ్ అయితే ఇంకా 50 మాత్రమే ఉంది. సో స్పీడ్ లిమిట్ దాటకుండా వెళ్దాం ఏమంటున్నాం. ఒకసారి ఇంటీరియర్లోకి నుంచి డ్రైవ్ చేద్దాం కొంతసేపు. ఓకేనా, సో ఒకసారి వందే భారత్ లోపల వ్యూ నుంచి కొంతసేపు ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాం. ట్రాక్ సౌండ్స్ కూడా బాగానే వినిపిస్తున్నాయి బ్రో. సూపర్ సూపర్ ఎస్ బ్రో, నైస్ గేమ్ ప్లే. హాయ్ బ్రో, థ్యాంక్ యూ అంకిత్, థ్యాంక్ యూ బ్రో. బ్రో ఐఆమ్ సీన్ ఫస్ట్ టైం ఇన్ ల్యాప్టాపా? ఓకే ఓకే నైస్, వచ్చింది ఆ కొత్త ల్యాప్టాప్, సూపర్. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి భయ్యా? ఓ ఓ కాజీపేట్ బ్రో, మన కాజీపేట్ జన్గాన్ మెయిన్ లైన్, అక్కడ అంత దూరం వెళ్ళాలా బ్రో?
గైస్ మరి ఇంకా నెక్స్ట్ స్టాప్ వస్తారు, ఇంకా అక్కడ మధ్యలో ఆపడానికి ఏం లేదు, తిన్నాం కొట్టుకెళ్ళిపోడు అంతే కదా. రియల్ లైఫ్లో కూడా 100 పడితే ఎక్కడ పడితే అక్కడ ఆగదు, సో కొట్టుకెళ్ళిపోద్ది. 126 కిలోమీటర్స్ ఉంది గైస్ ఇంకా మనకి, 1619కి వెళ్ళాలంట. అంటే మనకి 16 ఓ బాయ్, అంటే 1 hour 20 minutes పైన, 1 hour 15 minutes ఉంది బ్రో ఇంకా. అంటే ఎంత పెద్దదా, ఓహో. సో ఓకే, మనకి ఇంకా స్పీడ్ అయితే వచ్చింది, ఇంకా దూసుకెళ్ళిపోవచ్చు మనం. స్పీడ్ 130 వరకు వెళ్ళొచ్చు గైస్. మనకి ఇంకా 1 hour 15 minutes ఉంది గైస్ అక్కడికి వెళ్ళడానికి, చాలా టైము. పాసింజర్ ట్రావెల్ ఫ్రమ్ సికింద్రాబాద్ ఇండియన్ రైల్వేస్ వెల్కమ్స్ యూ అండ్ హ్యావ్ సేఫ్ జర్నీ అయితే వచ్చింది. ట్రావెలింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి మాట వెళ్తున్నారని చెప్తున్నారు, ఇండియన్ రైల్వేస్ వెల్కమ్స్ చెప్తుందని చెప్తున్నారన్నమాట. ఓకే, హ్యావ్ ఎ సేఫ్ జర్నీ అని కూడా మరి డెవలపర్ అయితే చెప్పారు. మరి చూద్దాం గైస్ మరి ఎలా ఉందో. వందే భారత్ ఇంటీరియర్ ఎలా ఉంది గైస్? ఇంటీరియర్ బాగుందా? సో మన ఇగండి ఇక్కడ కూడా మనం ఇవి ఆపరేట్ చేయొచ్చు. పవర్ హ్యాండిల్ చూసారు కదా, ఇక్కడ మనం మూవ్ చేస్తుంటే మూవ్ అవుతుంది, ఎంతకీ లేదా ఇది పవర్ హ్యాండిల్. ఎక్కడైతే ఆన్వేస్ నాకు కనబడట్లేదు భయ్యా. రివర్సర్ పవర్ హ్యాండిల్ అండ్ ఇది బ్రేక్స్. ఓకే, ఇవి యానిమేషన్ అయితే ఇంకా రాలేదు. ఓకే గైస్, ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ ఎవరూ ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇవి యానిమేషన్ ఇంకా రావట్లేదు గైస్, అప్డేట్ అయింది కానీ యానిమేషన్ అవుతుంది. యస్ యస్, ఓకే ఇట్స్ వర్కింగ్ గైస్, బట్ ఓన్లీ సింగిల్ స్టెప్ యానిమేషన్. ఓకే సింగిల్ మాట, ఓకే ఇట్స్ వర్కింగ్ గైస్. అలాగే బ్రేక్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం, బ్రేక్ యానిమేషన్ వర్క్ అవుతుందో లేదో. సో బ్రేక్ ఎక్కడ ఉందో చూద్దాం. బ్రేక్ అయితే వర్క్ అవట్లేనట్టు చూస్తుంటే. సో బ్రేక్ 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 లే, ఇదేంటిది ఇక్కడ మనకి. సో ఇది రివర్సర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఓకే జస్ట్ ఇందులో మనకి బ్రేక్ హ్యాండిల్ అయితే ఇక్కడ కనబడట్లేదు. సో ఇక్కడ ఓన్లీ మనకి థ్రాటల్ ఇచ్చారు, అలాగే ఫార్వర్డ్ రివర్సర్ అండ్ బ్రేక్స్ అయితే లేనట్టుంది. బ్రేక్లు ఎవరైతే లేదు ఇక్కడ, బ్రేక్ ఇందులో ఏదో నొక్కుతారేమో నాకు తెలుసు స్పెషల్గా, మరి మనకు తెలియదు కదా, మరి బ్రేక్లు ఎవరు ఉంటుందో తెలీదు, ఇక్కడ ఏదైనా ఆపరేట్ చేస్తారు ఏం తెలీదు. ఇక్కడ స్విచ్చెస్ అయితే సాండర్ కంట్రోల్ ఇది. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి హార్న్లు ఎవరన్నమాట. ఏ గైస్ మనకి వందే భారత్ ట్రైన్లో ఇక్కడ ఫుడ్ ఐటమ్ కూడా వస్తుంది బ్రో. ఓ స్టేషన్ కూడా క్రాస్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఇది కానీ వందే భారత్లో మనకి, అయ్యో బ్రో స్టేషన్ క్రాస్ అయిపోయి వెళ్ళిపోతున్నా. ఏ స్టేషన్ ఇది? మౌలాలి, మౌలాలి స్టేషన్ క్రాస్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. సో ప్రస్తుతానికి నెంబర్ 5లో వెళ్దాం, ఆ పక్క నుంచొని ఎలా చూసుకుని వెళ్దాం. వస్తుంది బ్రో టిఫిన్ వస్తుంది వందే భారత్లో మనకి. సూపర్ సూపర్, కూర్చొని తిందాం బయట, నించొని తిందాం. అలాగా వస్తుంది మనకి, ఓ ఎస్. సో టిఫిన్ అయితే వందే భారత్లో మనకి చపాతీలు అయితే ఇచ్చారు, బాగున్నాయి చపాతీలు, చాలా మెత్తగా ఉన్నాయి గైస్. మరి టేస్ట్ కూడా చెప్దాం ఎలాగుందో. వందే భారత్ టిఫిన్స్ అయితే వచ్చాయి ట్రైన్లో. అద్దరిపోయింది భయ్యా, సూపర్. ఇక్కడ కూర్చొని తిందా, దాని మీద పెట్టుకొని కాకపోతే లోపల నుంచి కొంచెం మనకి గ్లాసులు ఇంకా నీట్గా కనబడితే బాగున్నాయి. కొంచెం షేడ్ వచ్చేసరికి మనకి కొంచెం ఈ కలర్ గ్రే. ఓ ట్రైన్ వెళ్ళిపోతుంది భయ్యా, సో ఒకసారి చూడండి మనం ఇది చేయడానికి కావదా. అయ్యా ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ ఇది? భువనేశ్వర్ పూణే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట, ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఓ మరి తింటూ ఆడడానికి అయితే అవదు. ఆహా వేడి వేడిగా ఉంది. వందే భారత్లో ఫుడ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది గైస్. మనం ఎలా రైట్ సైడ్ నించుందాం, ఏమంటారు? ఓకే ఇక్కడ నించుంది అలాగా. ఓకే ఇంక స్పీడ్ అయితే కొడదాం గైస్, ఇది కొంచెం ఫాస్ట్గా మనం తినేసాం అనుకోండి. సో ప్లే చేసుకోవచ్చు. మోస్ట్ రియలిస్టిక్ రూట్ బ్రో, అసలు బిల్డింగ్లు అవన్నీ నెక్స్ట్ లెవెలే. మనం ఇంకా ఎక్కడ ఆగాల్సిందే. స్పీడ్ లిమిట్స్ అవి చూసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ బిఫోర్ వాజ్ సీన్ లైవ్ విజయ్, హాయ్ బ్రో. అన్న ఐ ఆమ్ ద వన్ హూ ట్రాక్ ఆల్ రైల్వే షాడోస్. అమ్మ అవునా,
చూడండి గైస్ మొత్తానికి అయితే ఎత్తుకెళ్ళిపోతుంది ట్రైన్ అయితే. గైస్ ఇలా ఉంచుదా, అబ్బా గుడి కూడా చూడండి గైస్ టెంపుల్ అదిరిపోయింది, రూటే నెక్స్ట్ లెవెల్ అసలు. ఫస్ట్ టైం తింటూ లైవ్ చేయడం చూడటం అంట. మరి ఏం చేస్తావు, యాక్చువల్లీ నేను తినేసిన తర్వాత లైవ్ పడదాం అనుకున్నాను, కాకపోతే నేను ఏంటంటే లైవ్ టిఫిన్ లేట్ అయిపోయింది, లైవ్కి ఇచ్చిన టైము 9:00 అప్పటికే లేట్ అయిపోయింది, మరి ఇంక స్టార్ట్ చేస్తాను, లేకపోతే తినేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. వందే భారత్లో ఇచ్చారులేండి, ఏం చేస్తాం, అలా వందే భారత్ ఎక్కితే మనకి ఫుడ్ ఐటెం కూడా ఇస్తారు కదా. ఆర్యన్ పాండే హాయ్ బ్రో, హలో హలో, వెల్కమ్ వెల్కమ్. అమ్మో వెళ్ళిపోతున్నాం చాలా స్పీడ్గా. ఓహో స్పీడ్ అమ్మ బాబోయ్ ట్రాక్స్ బ్రో, స్లో డౌన్ అవ్వాలి ఇక్కడ, అంత స్టేషన్ వచ్చింది కదా అందుకనమాట, లేకపోతే మనం స్లో అవ్వాల్సిన, స్టేషన్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ ముందు నుంచే స్లో అవ్వాలి. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం స్పీడ్ అవ్వచ్చు అండి. విజయవాడ సాయినగర్ సిరిడి ఎక్స్ప్రెస్ అంట బ్రో ఇది, సిరిడి ఎక్స్ప్రెస్ అంట. కానీ గైస్ ఇంకోటి చిన్న గ్లిచ్ ఏంటంటే హార్న్ కొట్టినప్పుడు ఈ ప్లేస్ నుంచి అయితే రావట్లేదు, ఇదైతే వస్తుంది ఫస్ట్ హార్న్ మట్టుగా అంతే ఆగిపోతుంది అన్నమాట, అదొక గ్లిచ్ ఉంది. అన్న థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ గైస్, ఏమనుకోద్ది కొంచెం ఆడడానికి కొంచెం అవ్వట్లేదు, అంటే తినేసామనుకోండి మనం ప్లే చేయొచ్చు, ఓకేనా, ఎవరు ఏమనుకోకండి, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. లోకల్ బాయ్ హాయ్ బ్రో, హాయ్ వెల్కమ్ నమస్తే. అన్న వందే భారత్ ఇన్ ఫుల్ ఏసీయా? ఎస్ ఎస్ అవును బ్రో. మనం ఇంకా స్పీడ్ కొట్టవచ్చు, ఇది తినేసాం అనుకోండి మనకి ఫ్రీ అయిపోద్ది. గాస్ ఏమనుకోకుండా, లైట్ చేద్దాం చేద్దాం ఆఫ్ చేద్దాం, ఇదో ఇది రొప్పితే లైట్ ఆఫ్ అయింది, ఆఫ్ అయిపోయిందా, ఫుల్ అన్న ప్లీజ్ మెయింటైన్. కర్లపల్లి వరకు 35 ఏమలగా, చర్లపల్లి వరకు 35 కిలోమీటర్స్ పర్ అవర్ మెయింటైన్ చేయమని మనకి వెనకాల నుంచి గార్డ్ అయితే మెసేజ్ చేశారన్నమాట. సో చర్లపల్లి వరకు అంటే మరి ఎంత దూరం ఉందో చర్లపల్లి, మరీ అంత స్లోనా, సరే అందాక ఎలా స్లోగా వెళ్దాం, చర్లపల్లి వరకు కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పారు, కానీ రియలిస్టిక్ రూట్లు బ్రో. చర్లపల్లి ఇంకా అంత దూరం ఉంది అయినా, చర్లపల్లి వచ్చేసరికి మనకి సో ఈ ముందున ఏటన్నాయి ఇదేనా, అమ్మ ఇది గట్కేశ్వర్, ఇది గట్కేశ్వర్ అక్కడ, చర్లపల్లి అక్కడ పోయా, చర్లపల్లి అంటే ఇంకా ముందు అనుకుంటా. అట్నుంచి ఓ తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా ఒకటి వస్తుంది బ్రో, తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా ఒకటి వస్తుంది, సర్లేండి అందాలి ఎలా వెళ్దాం. ఈ పాట మన ట్రైన్ చాలా ముందుకు వెళ్ళిపోలే, లేటుగా నడుస్తుంది మనం తినడం వల్ల.
అన్నా గాడ్ వాయిస్ ఆన్ చే, గాడ్ వాయిస్ ఈ సెనారియో అది, ఈ సెనారియోలో గాడ్ వాయిస్ రాదు గైస్, ఎందుకంటే ఈ సెనారియో వేరే వాళ్ళు చేశారు. మీకు గాడ్ గాడ్ వాయిస్ ఆన్ చేయాల్సిన సెనారియో అంటే అది వేరే వాళ్ళు చేయాలన్నమాట, అది ఇది వేరే వాళ్ళు చేశారు. ఇందులో గాడ్ గాడ్ వాయిస్ గట్టా రావు. అన్న టుడే స్పెషల్ ఏంటి, టుడే స్పెషల్ ఏముంటాయి? అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అందరికి. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ గైస్. ఇంకా ఒకటి ఉంది, ట్రైన్ అలాగే వెళ్తున్నాయండి, వచ్చేద్దాం. గైస్ అమ్మయ్య మొత్తానికి అయిపోయింది బ్రో, తినేసాను. సో ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గైస్. మరి ఇంకా మనం అసలైన గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి కొంచెం స్పీడ్ వెళ్దాం, కానీ ఎందాకేంటి 35 మెయింటైన్ చేయమన్నారే చర్లపల్లి వరకు. ఓకే సో లెట్స్ గో గైస్. అన్నా నమస్తే గైస్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ వెల్కమ్ గైస్. ఎలా ఉందంటారు మన వందే భారత్ ట్రైన్? కానీ అప్డేట్లు అయితే చాలా బాగుంది, కానీ చిన్న చిన్న ఇంకొంచెం చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఓ ఏంటి బ్రో, అక్కడ బ్రిడ్జ్ వెనకాల అంత లైట్ పడుతుంది, వెనకాల లైట్, అది వెనకాల లైట్ కూడా ఆఫ్ చేసేద్దాం. ఓకే ఆఫ్ అయిపోయింది. ఓకే కొంచెం స్పీడ్ అయితే వెళ్దాం మరి. ఓ ఏమైంది, ఇక్కడ స్క్రీన్ కనబడలేదు నాకు బ్రో. ఓ ఓ ఓ ఓ ఏదో ఏదో వచ్చింది భయ్యా.